జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా వలేటివారిపాలెం మండలం పోకూరు గ్రామ చెరువులో ఏర్పాటు చేసిన ప్రగతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆయకట్టు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రైతులతో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం నీరు ప్రగతి చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సంవత్సరంలోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువకు నదుల అనుసంధానం ద్వారా వచ్చిన మిగులు నీటిని తరలించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పర్యటనకి మొన్న 29వ తేదీ మా మండలం నుంచి దాదాపు 32 మంది రైతుల్ని రాళ్లపాడు ఆయకట్టు మెంబర్లు ప్లస్ ఇరిగేషన్ చైర్మన్ తీసుకొని తర్వాత మమ్మల్ని డయాగ్రామ్ తీసుకొని వచ్చి తర్వాత డిజైన్ చూపించారు. అసలు టోటల్ గా అక్కడ జరుగుతున్న పని ఏంటంటే దాదాపు మన దేశంలో ఎక్కడ లేని విధంగా గోదావరి జలాన్ని దాదాపు గోదావరి నదిలో నీళ్లని రెండు కొండల మధ్య దాదాపు ఎక్కడా కూడా నిర్మించిన విధంగా పోలవరం ప్రాజెక్టు ని దాదాపు 100 మీటర్లంటే 300 అడుగు కింద నుంచి ఈరోజు నీరు ప్రగతి కార్యక్రమం కింద చేపట్టినటువంటి కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసిన సందర్భం. అలాగే మీరు ఏదైతే ఈ గ్రామానికి సంబంధించిన చెరువునికి 487 ఎకరాలు విస్తీర్ణంలో చెరువు నిర్మాణం అయ్యింది. దీన్ని 7 గ్రామాల ప్రజలు అంటే 1200 ఎకరాలు 7 గ్రామాల ప్రజలు మన సాగునీరు త్రాగునీరుకి ఉపయోగించుకుంటూ ఎలాగా మన చెరువును అభివృద్ది పరుస్తూ చేస్తున్నారు. కానీ 2004వ సంవత్సరం నుంచి ఈ చెరువునికి ఎలాంటి అభివృద్ది జరగకుండా ఈరోజు మనందరం కూడా పోకూరు చెరువులో మీటింగ్ పెట్టుకున్న సమయంలో మామూలుగా మీటింగ్లన్నీ గ్రామాల్లో పెట్టుకుంటాం. కానీ నీరు ప్రగతి కార్యక్రమంలో ఈరోజు పోకూరు చెరువులో నీళ్లు పెట్టుకున్నామంటే ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ పట్టుదల. ఎట్టి పరిస్థితుల్లో చివరి భూముల వరకు కూడా నీళ్లు ఇవ్వాలని, ప్రకాశం జిల్లా కరువు రహిత జిల్లాగా తయారు చేయాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క చెరువు దగ్గర దగ్గర 1000 ఎకరాలు క్యాచ్మెంట్ ఏరియానే ఉంది. చెరువు 1000 ఎకరాలు 1200 ఎకరాలు మొత్తం ఆయకట్టు ఉంది. ఎప్పుడో కట్టారు, నీళ్లు మాత్రం రావడం లేదు. అంటే కట్టారు కానీ పూర్తిగా నీళ్లు వచ్చే వస్తు లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్లీ మీరు ఒకసారి చూస్తే ఒక 30-35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ చెరువు అంతా కూడా లోతు చేయడం, పూడికలు తీయడం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడే రాళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. ఇది 40 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసుకున్నాం. కానీ 600 మీటర్లు అక్కడ ఒక రైతు అడ్డం పడి దానివల్ల పెండింగ్ పడే పరిస్థితి వచ్చింది. నిన్నే మన వాళ్ళు మాట్లాడారు, అది కూడా క్లియర్ చేశారు. ఇంకొక గంటలో పని కూడా ప్రారంభమవుతుంది, నెల లోపల అది పూర్తి అవుతుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది పూర్తి అయిన తర్వాత ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఒక 6 కోట్ల 30 లక్షల రూపాయల ఖర్చు పెట్టి ఇంకొక లిఫ్ట్ గారు ఇక్కడ పెట్టగలిగితే ఈ చెరువుకు పూర్తిగా నీళ్లు వస్తాయి. ఈ చెరువుకు నీళ్లుగా పూర్తిగా నీళ్లు వస్తే 2 పంటలు మీరు పండించుకునే అవకాశం ఉంటుంది. దానికి ఈ ప్రభుత్వం దోహదం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఈ ఊర్లో రైతులు కొంతమంది పోలవరం చూశారా 33 మంది వెళ్లారు పోలవరం చూశారు. ఈరోజు పోలవరం రాష్ట్రానికి జీవనాడి. ఈరోజు మనం చేపట్టిన కార్యక్రమం మీరు చూస్తే నీరు ప్రగతి. నీళ్లు లేకపోతే జీవితం లేదు.
తాగడానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు నీళ్లు కావాలి. కానీ ఈ జిల్లా మీరు చూస్తే 4 సంవత్సరాలుగా 50%, ఓసారైతే 35-40% వర్షపాతం తక్కువ పడింది. దానివల్ల భూగర్భ జలాలు బాగా ఇంకిపోయే పరిస్థితి నుంచి ఈరోజు మనం చేసిన పనుల వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. 4 సంవత్సరాలు వర్షపాతం తక్కువ పడినా ఈ 4 సంవత్సరాల్లో పోయిన సంవత్సరం అయితే